నమస్కారం అండి ఈరోజు మనం డ్రాగన్ మొక్క పెంచుకోవడంలో వివిధ మెలుకోవల గురించి మాట్లాడుకుందాం నా పేరు వెంకటరామయ్య నేను మీ తోటి డ్రాగన్ రైతుని భూమిని దుక్కు దున్ని డ్రిప్పు వేసి స్తంభాలు పాతుకొని బెడ్ రేస్ చేసిన తర్వాత అంటే బోదెలు కొట్టిన తర్వాత విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఎందుకంటే మళ్ళీ అంతా చాలా టైం పడుతుంది ముఖ్యంగా బోదెలు అన్నది కంపల్సరీ కొట్టాలండి బెడ్ రేజింగ్ అన్నది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మాది నల్లరేగడ నేల కాదండి మాది ఎర్ర నేల మాది మొరుస నేల మాది గలస నేల నీళ్లు నిలబడవు మేము బెడ్ కొట్టం ముందు మొక్క నాటేసి తర్వాత బెడ్డు కొడతాము అని చాలామంది చెప్తున్నారండి అది పొరపాటు ఇది నీళ్ళ గురించి మాత్రం కాదు మీరు మొక్క కింద పెట్టి తర్వాత బెడ్ కొడితే కూడా దానివల్ల ఉపయోగం లేదండి ఎందుకంటే మొక్క ఎప్పుడు కూడా ఎత్తులో ఉండాలి హైట్లో ఉండాలి ఒక అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తులో బెడ్ కొట్టండి బోధలు కొట్టండి అది ఎలాంటి నేల అయినా సరే కొట్టిన తర్వాత ఆ బెడ్డు పైన మొక్క పెట్టి మొక్కని పురికొసతోటి కట్టండి ఎందుకంటే ప్లాస్టిక్ కొసలు రెండు నుంచి మూడు నెలలు లేని రెండు నెలల్లో ఎండకి పొట్లిపోతాయి తునిగిపోతాయి అదే పురికొస అయితే ఒక సంవత్సరం వరకు ఉంటుంది తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు పులికొస ఉంటుందండి కొస చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొక్క పెరుగుదల దశలో కొస తెగిపోతే చెట్టు విరిగి కింద పడిపోయి అన్ని నెలలు అన్ని రోజులు పెరిగిన పెరుగుదలంతా వృధా అవుతుంది కాబట్టి ముఖ్యంగా బోదులు కొట్టుకోవాలి తర్వాత పురి తోటి నాలుగు వైపుల నాలుగు మొక్కల్ని కట్టేసేయాలి స్తంభానికి ఇప్పుడు ఫస్ట్ది మొక్కని బ్రతికించుకునే దశ మొక్కని సక్సెస్ఫుల్గా బ్రతికించుకోవాలి రెండోది మొక్కని పెంచుకోవాలండి ఆరోగ్యవంతంగా మొక్కను పెంచాలి మూడోది ఈ పెంచే సమయంలో దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి మొక్కకి అంటే దానికి సైడ్ బ్రాంచెస్ అంటే పక్క కొమ్మలు రాకుండా ఒకటే కొమ్మ మీద పైకి వెళ్ళిపోయే విధంగా ఉండాలి నాలుగోది కొమ్మ పైకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ప్రూనింగ్ చేసి దాన్ని కట్ చేసి స్ట్రక్చరు అంటే స్తంభానికి నాలుగు వైపులా కొమ్మలు సమానంగా విస్తరించే విధంగా దాన్ని సిద్ధం చేసుకోవాలి ఐదోది మంచి నాణ్యమైన దిగుబడి తీసి మంచి రేటుకి మార్కెట్లో అమ్ముకోవడం తర్వాత పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట పండించిన తర్వాత దాన్ని ప్యాకింగ్ కూలింగ్ స్టోర్ చేసుకోవడం రకరకాలుగా ఉంటే అవి తర్వాత మాట్లాడుకుందాం ఈరోజు ముఖ్యంగా ఒకటి మొక్కని బ్రతికించుకోవడం రెండు మొక్కని ఆరోగ్యవంతంగా త్వరగా పైకి తీసుకెళ్ళడం అంటే స్తంభం పైకి తీసుకెళ్ల అంశాల గురించి మాట్లాడుకోవడం మొక్కని మనం ఎప్పుడైతే నర్సరీలో కానీ రైతు దగ్గర కానీ కొని మనం తీసుకెళ్తామో డ్రాగన్లో ఎక్కువగా ఫంగస్ సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయండి అది భూమి ద్వారా రావచ్చు గాలి ద్వారా రావచ్చు అంటే మనం ఒక ఒక ప్రదేశం నుంచి ఒక ప్రాంతం నుంచి మన తోటకి మనం పొలానికి తీసుకొచ్చి నాటుకునేటప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి రెండు మనం భూమిలో రకరకాల ఎరువులు అది ఆవు పేడ కావచ్చు గేదెల పేడ లేదంటే కోడిపెంట లేదంటే ఎరువు వేసినప్పుడు మేకలు ఎరువు వేసినప్పుడు వాటిలో కూడా రకరకాల ఫంగస్ బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల కూడా మొక్క కుళ్ళుడు రావచ్చు అప్పుడు మనం ఏం చేయాలంటే భూమి నుంచి భూమిలో నుంచి వచ్చే ఫంగస్ నుంచి కాపాడుకోవడం ఒకటి గాలి ద్వారా వచ్చే ఫంగస్ నుంచి కాపాడుకోవడం రెండు ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అండి అంటే మొక్క అనారోగ్యం పవలు అవి ఏదైనా రోగాలు చేడపెడలు ఆశించక ముందలే మనం దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే రైతుకి ఎక్కువ నష్టం ఉండదండి డ్రాగను ఆరు నుంచి ఏడు నెలల్లో కాపుకిస్తుంది కాపు వచ్చినకి మనకి రైతు కూడా ఎంతో కొంత నమ్మకం కలిగి తర్వాత మార్కెటింగ్ విషయాల మీద దృష్టి సారిస్తాడు పెంచడం కాపు కాపించడం కంటే కూడా కాబట్టి మీరు నేను చాలామంది రైతుల దగ్గర వింటున్నాను ఏమండి మేము ఎర్రమట్టి తోలిచ్చాను లేదంటే వర్మీ కంపోస్ట్ తోలించాను రకరకాల ఎరువులు తోలిపించాను కోకోపీడ్ తోలిపించాను అని ఎప్పుడు కూడా ఇనీషియల్ ఎక్స్పెండిచర్ అంటే మీ మూల పెట్టుబడిని పెంచకండి మీరు మొట్టమొదటిగా పెట్టే పెట్టుబడిని చాలా తక్కువలో చేయండి వర్మీ కంపోస్ట్ అవసరం లేదండి కోకోపీట్ అవసరం లేదు మీరు భూమిని ఒకటికి రెండు సార్లు దున్నుకొని బాగా పొడి పొడిగా ఏ విధంగా ట్రిల్లర్ రొటావాటర్ కొట్టుకొని బెడ్ రేస్ చేయండి చేసిన తర్వాత ఒక్కొక్క పాదికి ఐదు నుంచి పది కిలోల పశువుల ఎరువుని వేయండి పశువుల ఎరువులో చాలామంది ట్రైకోడర్మా సుడోమోనస్ పైస్లోమైసెస్ లాంటి బ్యాక్టీరియాని వేసి మగ్గబెట్టి ఒక వారం రోజులు దాన్ని మగ్గబెట్టి దాన్ని తీసుకొచ్చి పాదులు వేస్తారు అది కూడా మంచి పద్ధతే కానీ దాంట్లో ఒక ట్రక్కు రెండు ట్రక్కులు ఒక పది ట్రక్కులు ఎరువుని తిరగేయాలి దాన్ని మగ్గబెట్టాలి అంటే కొద్ది ఖర్చుతో కూడుకున్న విషయం శ్రమతో కూడుకున్న విషయం కాబట్టి రైతులు డైరెక్ట్గా ఎరువుని పాదుల దగ్గర ఐదు నుంచి పది కిలోలు ఒక పాదికి అంటే ఒక స్తంభానికి చుట్టూ వేసి దాంట్లో మొక్క పెట్టి నాలుగు వైపులా కట్టి మట్టి దానిపైన వేస్తే ఎరువు పారు ఉంటుందండి గాలి తగిలి గాలి పారుపోకుండా ఉంటుంది తర్వాత ఒక రెండు వందల లీటర్ల రమ్ములో ఒక కేజీ ట్రైకోడెర్మా ఒక కేజీ సుడోమోనసు ట్రైకోడెర్మా సుడోమోనస్ అనేవి బ్యాక్టీరియా అండి మన బయో బ్యాక్టీరియా అది డ్రిప్ ద్వారా మనం ఇవ్వగలిగితే ఒక రెండు వందల లీటర్ల రమ్ములో ఒక కేజీ ట్రైకోడెర్మా ఒక కేజీ సూడోమోనస్ మీరు రమ్ములో వేసి కలిపి సాయంత్రం పూట నాలుగు ఆ టైంలో ఇవ్వండి అది భూమి నుంచి వచ్చే బ్యాక్టీరియాని అదుపు చేస్తుంది అలాగే ప్లాంటేషన్ చేసిన రోజు అంటే మొక్క నాటిన రోజే భూమిలో ఎలా అయితే ట్రైకోడర్మా సుడోమోనస్ ఇచ్చారో పైన స్ప్రేయింగ్ కూడా యాంటీఫంగల్ మందులు ఉంటాయండి కెమికల్స్ అది సింజంటా వాళ్ళది రెడమిల్ గోల్డ్ అవ్వచ్చు టాటా కంపెనీ వాళ్ళు ఉన్నాయి సాఫ్ ఉంది మెటలెక్సెల్ ఉంది సో ఇలా చాలా యాంటీ ఫంగస్ మందులు ఉన్నాయి లీటర్కి మూడు గ్రాములు చొప్పున అంటే బ్యాటరీ పంపునే వాడండి మొక్క పైకి వెళ్ళే వరకు కూడా బ్యాటరీ స్ప్రేయర్ సాధారణంగా పదిహేను లీటర్ ఉంటుంది కాబట్టి ఒక యాభై గ్రాములు ఒక ట్యాంకీకి యాభై గ్రాములు యాంటీఫంగస్ మందుని కలిపి పిచికారీ చేయండి స్తంభాలలో కనుక వేసుకున్నట్లయితే ఎకరానికి రెండు నుంచి మూడు ట్యాంకులు మాత్రమే పడతాయి అదే ట్రెలిస్ విధానంలో అయితే నాలుగు నుంచి ఆరు ఏడు కూడా పట్టవచ్చండి మొక్క బాగా తడిచి భూమిలోకి ఇంకే విధంగా కొట్టండి ఇది ఫస్ట్ రోజు మొక్క నాటిన రోజు ఇలా చేయడం వల్ల భూమిలో నుంచి వచ్చే బ్యాక్టీరియాని గాల్లో నుంచి వచ్చే బ్యాక్టీరియాకి మనం ప్రివెన్షన్ అంటే రాకముందే ముందు జాగ్రత్త తీసుకున్నాం తర్వాత మొక్క నాటిన మూడో అండి మొక్క సోమవారం రోజు నాటితే సోమ మీరు ఆల్రెడీ అక్కడ కొట్టేశారు మందు మంగళ బుద్ధు గురు మూడు రోజుల తర్వాత అండి అయితే గురువారం కానివ్వండి లేదా శుక్రవారం కానివ్వండి యాంటీఫంగస్ మందు మళ్ళీ లీటర్కి మూడు గ్రాములు చొప్పున యాంటీఫంగస్ ఏదైనా అది సింజంటా రెడమిల్ గోల్డ్ కావచ్చు టాటా వాళ్ళది కావచ్చు మెటలాక్సిల్ కావచ్చు సాఫ్ కావచ్చు ఏదైనా ఒక యాంటీఫంగస్ మందు ట్యాంకీకి ఒక బ్యాటరీ స్ప్రేయర్కి యాభై గ్రాములు చొప్పున కలిపి అలాగే ఒక లీటర్కి ఐదు గ్రాములు చొప్పున ట్రిపుల్ నైన్టీన్ అండి అంటే ఈ ఈ మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి మూడు పంతొందలు అంటారు పంతొమ్మిది డ్యాష్ పంతొమ్మిది డ్యాష్ పంతొమ్మిది ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి డ్రిప్ అంటే వాటర్ సాల్యబుల్ రెండు ఫోలియర్ అండి ఫోలియర్ అంటే స్ప్రేయింగ్కి ఆకుల మీద కొట్టేది మీరు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోలియర్ ట్రిపుల్ నైన్టీన్ అని అడిగి తీసుకోండి అప్పుడు అది ఒక లీటర్కి ఐదు గ్రాములు అంటే ఒక డెబ్బై ఐదు నుంచి వంద గ్రాములు ఒక ట్యాంకీకి ఏం కాదండి డోసేజ్ ఎక్కువ వేసినా కూడా డ్రాగన్లో ఏం కాదు న్యూట్రిషన్స్ డోసె డోసెస్ ఎక్కువ వేసినా కూడా ఏం కాదు కలిపి మీరు మొక్కకు స్ప్రే చేస్తే మొక్క మీరు తీసుకెళ్ళిన మొక్క అప్పటివరకు నిద్రావస్థలో ఉంటుందండి ఇప్పుడైతే మీరు న్యూట్రిషన్స్ స్ప్రే చేస్తారో ఫంగస్ మందుతో కలిపి అప్పుడు అది నిద్ర నుంచి మేల్కొని దానికి కావాల్సిన పోషకాలు తీసుకొని నిద్ర నుంచి మేల్కొని దాని పెరుగుదల దశని స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మీరు మొక్క నాటిన మూడో రోజు అంటే సోమవారం రోజు మీరు మొక్కలు నాటితే సోమవారం రోజు ఆల్రెడీ యాంటీఫంగస్ మందు కొట్టారు పిచికరీ చేశారు మళ్ళీ గురువారం కానీ శుక్రవారం కానీ మూడు యాంటీ యాంటీఫంగస్ మందు కలిపి స్ప్రే చేయండి అప్పుడు కూడా అంతే అండి ఎకరానికి రెండు నుంచి మూడు ట్యాంకులు పడతాయి స్తంభాలు అయితే అదే మీరు ట్రిస్ విధానంలో అయితే మూడు నుంచి ఐదు ట్యాంకులు ఆరు ట్యాంకులు పడతాయి తర్వాత మళ్ళీ మీరు శుక్రవారం కానీ శనివారం గురువారం కానీ శుక్రవారం కానీ స్ప్రే చేశారు కాబట్టి ఆదివారం రోజున డ్రిప్లో ట్రిపుల్ నైన్టీన్ అంటే ఇప్పుడు వాటర్ సాలబుల్ తీసుకోవాలండి అంటే రెండు రోజుల తర్వాత వాటర్ సాలబుల్ ట్రిపుల్ నైన్టీన్ ఇవ్వండి ఇందులో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాష్ మూడు సమపాలల్లో ఉంటాయి కాబట్టి ఆ వేరుల్లోకి డ్రిప్లో వెళ్ళిపోయి మొక్కని ఉత్తేజపరిచి అంటే నిద్ర నుంచి మేల్కొల్పి మళ్ళీ దాని పెరుగుదల స్టార్ట్ చేసే విధంగా ఇది కూడా తోడ్పడుతుంది తర్వాత మళ్ళీ రెండు రోజులకండి అంటే మీరు ఆదివారం రోజు ఇది స్ప్రే డ్రిప్లో ఇచ్చారు మంగళవారం రోజున అంటే రెండు రోజుల తర్వాత అంటే మీరు ఆల్రెడీ స్ప్రేయింగ్ చేసింది గురువారం చేశారు శుక్ర శని ఆది సోమ సోమవారం రోజున లేదంటే మంగళవారం రోజున అంటే ఒక రోజు అటు ఇటు కూడా వచ్చు మీరు మళ్ళీ స్ప్రే చేయండి యాంటీ ఫంగల్ ముందు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో యాంటీ ఫంగస్ ముందు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఇలా ప్రతి మూడు రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ ఇచ్చుకుంటూ మూడు డోసులు ఇవ్వండి మూడు డోసులు అండి ఒకసారి ట్రిపుల్ నైన్టీన్ ఒకసారి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో బట్ వీటిలో యాంటీ ఫంగస్ ముందు అన్నది మాత్రం కామన్గా కలిపి ఇస్తే మీకు మొదటి రెండు వారాలు మొక్క నాటిన రెండు వారాలకి స్ప్రౌట్స్ అంటే పిలకలు మొదలవుతాయండి ఇది ఫస్ట్ దశ మీరు పిలకలు సాధించారంటే అది మీ మొక్క బ్రతికి నిద్ర నుంచి మేల్కొని పెరుగుదల స్టార్ట్ అయిందని దాని అర్థం మీకు ఎప్పుడైతే పెరుగుదల స్టార్ట్ అవుతుందో కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి అంటే ఎప్పుడైతే స్ప్రౌట్ చిన్నగా మొగ్గలాగా అలా వస్తుందో దాంట్లో సాయంత్రానికి తేనెస్తుందండి హనీ వస్తుంది ఈ తేనెకి న్యాచురల్ ఎనిమీన్స్ అంటే మీ దోమలు కావచ్చు నల్లి కావచ్చు రసం పీల్చే పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు ఇలా న్యాచురల్ ఎనిమీస్ చీమలు వస్తాయి వీటి నుంచి శాశ్వత పరిష్కారం అంటూ ఏమీ లేదండి మొక్కని మనం కంటిన్యూస్గా అంటే అదొక నిరంతర ప్రక్రియ మనం దాన్ని నిరంతరం కాపాడుకుంటూ ఉంటేనే అవి పెరిగి పెద్దవై పైకి వెళ్ళిపోతాయి కాబట్టి మొక్క నాటిన మొదటి రెండు నెలలు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన దశ అది కాబట్టి రెండు వారాల లోపల పిలకలు వస్తాయండి పిలకలు వచ్చిన వెంటనే దానికి నీమ్ ఆయిల్ కావచ్చు లేకపోతే ఏదైనా రేటు తక్కువలో బాగా స్మెల్ వచ్చే మందులు లీటర్కి మూడు గ్రాముల చొప్పున స్ప్రేయింగ్ చేయాలండి బ్యాటరీ పంపులో స్ప్రేయింగ్ చేయండి అప్పుడు కూడా ఏదైనా గ్రోత్ ప్రమోటర్ అంటే ట్రిపుల్ నైన్టీన్ ఫోర్ ఇయర్ కావచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కావచ్చు ప్రతి స్ప్రేయింగ్లో ఏదో ఒక గ్రోత్ ప్రమోటర్ని మిక్స్ చేయండి దానివల్ల మీరు దాని పెరుగుదలని ఇంకొంచెం బూస్ట్ చేసిన వాళ్ళు అవుతారు దాని పెరుగుదలని ఇంకొంచెం పెంచిన వాళ్ళు అవుతారు ఇట్లా ప్రతి మూడు రోజులకి నాలుగు రోజులకి మీరు ఆ పెరుగుదలని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఒక్కసారి అది పెరుగుదల కొంచెం ఏదైనా నల్లి కానీ దోమ కానీ నాకి పసుపు పచ్చ కలర్లోకి మారిపోయిందంటే మళ్ళీ మీకు పిలక రావడానికి రెండు నుంచి మూడు వారాలు పడుతుంది అదే రెండు మూడు వారాల టైంలో ఈ ముందులో వచ్చిన పిలకను కనుక మీరు కాపాడుకుంటే కనీసం రెండు నుంచి మూడు అడుగులు పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే పిలకొస్తుందో ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి స్ప్రేయింగ్ ఖచ్చితంగా ఏ మందైనా పర్లేదండి పిచ్చి మందైనా పర్లేదు స్మెల్ రావాలి చేలోకి ఎలాంటి చేడపేటలు రాకూడదు తర్వాత ప్రతి పది రోజులకి ఖచ్చితంగా కోరాజన్ మీరు స్ప్రేయింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇందులో ముఖ్యమైన సమస్య లద్దెపురుగండి ఇది ఎప్పుడైతే పిలకలు మొదలవుతాయో లేత కొమ్మ మొదలవుతుందో లద్దెపురుగు వచ్చి సాయంత్రం వేళలో అంటే చల్లగా ఉండే టైంలో వచ్చి లద్దెపురుగు తిని ఉదయాన్నే ఎండొచ్చే టైంకి మనం పొలం వెళ్ళి చూసే టైంకి అది కనిపించకుండా మట్టి కిందకి రాళ్ళ కిందకి మొక్క వేరు లోపలికి వెళ్ళిపోతుంది అది వచ్చే వరకు మనం ఎదురు చూడకూడదు అది పురుగు వచ్చి తిని తిన్న తర్వాత మీరు దాన్ని మందు స్ప్రే చేయకూడదు ఎప్పుడైతే పెరుగుదల స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి పది రోజులకి మీరు కోరాజన్ స్ప్రే చేయాల్సిందే ప్రతి మూడు రోజులకి ఈ దోమకి మిగతా వాటికి నేను చెప్పిన స్ప్రేయింగ్స్ ఇవ్వాల్సిందే వెంకట గారు డ్రాగన్లో మెయింటెనెన్స్ చాలా తక్కువ అని చెప్పారండి మీరేమో వారానికి రెండు సార్లు మూడు సార్లు స్ప్రేయింగ్లు చెప్తున్నారు డ్రిప్లో వారానికి ఒకసారి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ ట్రిపుల్ నైన్టీన్ కానీ ఇవ్వమంటున్నారు ఇది చాలా శ్రమతో కూడిన విషయం కదా అని మీరు అనొచ్చు కానీ మీరు మొదటి సంవత్సరం మొదటి రెండు మూడు నెలల్లో ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో ఆ జాగ్రత్తలను బట్టే మొక్క పెరుగుదల దాని దిగుబడి ఆధారపడి ఉంటాయండి మొక్ మొదటి రెండు మూడు నెలల్లో మీరు జాగ్రత్త తీసుకుంటే ఒకసారి మొక్క స్తంభం పైకి ఎక్కి బ్రాంచెస్ సెట్ అవుతాయో కొమ్మలు మొదలవుతాయో మీరు రిలాక్స్డ్ అండి మీరు ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు కానీ ఎప్పుడైతే మొక్క కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మీరు అశ్రద్ధ చేస్తారో అది ఎప్పటికీ పిల్లకలు వస్తూ ఉంటాయి వాటిని ఏదో ఒకటి క్రిమిలు తింటూ ఉంటాయి మీరు మళ్ళీ వస్తూ ఉంటాయి తింటూ ఉంటాయి ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి మొదటి రెండు నుంచి మూడు నెలలు ప్రతి రెండు మూడు రోజులకి మీరు స్ప్రేయింగ్ ఇవ్వండి ప్రతి పది రోజులకి కోరాజిన్ కొట్టండి ప్రతి వారానికి డ్రిప్లో పంతొమ్మిది పంతొమ్మిది సున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఒక్కొక్క కేజీ చాలు అండి డ్రిప్లో ఇచ్చేటప్పుడు ఒక కేజీ చాలు ఒకసారికి ఒక కేజీ చాలు ఒక ఎకరానికి లేదంటే రెండు కేజీలు అండి రెండు కేజీలు చాలు లేంటే ఒక కేజీ చాలు అట్లాగే మనం స్ప్రేయింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక ఒక ట్యాంకీకి డెబ్బై ఐదు నుంచి వంద గ్రాములు ఒక ట్యాంకీకి చాలండి కాబట్టి తక్కువ మోతాదులో అయినా సరే మనం రెండు మూడు రోజులకి రెండు మూడు రోజులకి స్ప్రేయింగు వారానికి ఒకసారి డ్రిప్పు ఇచ్చుకుంటూ కోరాజిన్ ఖచ్చితంగా ప్రతి పది రోజులు కొట్టాలండి చాలామంది వేరే వేరే మందులు చెప్తారు లద్ది పురుగుని కంట్రోల్ చేయడానికి అవన్నీ ప్రయోగాలే ఒకసారి మొక్క వచ్చి పిలకని డిస్టర్బ్ చేసింది దాన్ని పాడు చేసింది అంటే మనకి రెండు నుంచి మూడు వారాల టైం వృధా అయిపోద్ది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినట్లుగా ప్రతి రెండు మూడు రోజులకి ఏ పిచ్చి ముందైనా పర్లేదు స్ప్రేయింగ్ చేయండి ప్రతి పది రోజులకి కొరాజిన్ స్ప్రే చేయండి ప్రతి వారం రోజులకి డ్రిప్లో పంతొమ్మిది పంతొమ్మిది సున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా మార్చి మార్చి ఇవ్వండి కేజీ నుంచి రెండు కేజీల లోపల దీంతోపాటు మీకు తెలిసిన ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటే తీసుకోండి ఎప్పుడైతే మొక్క పైకి వెళ్తుందో ఒకటే బ్రాంచ్గా వెళ్ళిపోవాలండి దానికి ఎప్పుడు కూడా గనుపులు రాకూడదు ఎప్పుడైతే గనుపులు వస్తాయో దాని అర్థం మీరు దానికి అవసరమైన పోషణ చెయ్యట్లేదు అని అర్థం ఎప్పుడైతే గనుపు వస్తుందో అప్పుడు మీకు తెలియకుండా మూడు వారాల టైం వేస్ట్ అయిపోద్దండి ఎందుకంటే ఒక గనుపు రావాలి గనుపు దగ్గర ముదరాలి అది ముదిరిన తర్వాతే మళ్ళీ పిలకొస్తుంది కాబట్టి ఒకటే కొమ్మ పైకి వెళ్ళిపోయే విధంగా మీరు చూసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా రెండు నెలల్లో మొక్కను పైకి తీసుకెళ్తారు ఆరు నెలల్లో కాపు తీయగలుగుతారండి మీకు ఈ విషయం మీద ఇంకేదన్నా సలహాలు కావాలంటే కామెంట్స్లో పెట్టండి ఈ ఛానల్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వండి డ్రాగన్కి సంబంధించి ప్రతి దశలో ఏమేమి సమాచారం కావాలో అదంతా కూడా ఇవ్వటం జరుగుతుంది మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మేము దానికి సంబంధించి వీడియోలు చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ